నమస్తే అండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు పల్లె రుచులు అండి. మా ఛానల్లో రెసిపీస్ వంటలు మీకు నచ్చినట్లయితే ఒకసారి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి. మీరు చేసే లైక్సే మాకు మోటివేషన్స్తో ఉంటాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ చికెన్ తీసుకొచ్చాను. చికెన్తో పాటు చిక్కుడుకాయలు కూడా వేసి మంచి టేస్టీ ఒక కర్రీ ఒకటి చేసి చూపించబోతున్నాను. ఇప్పుడు ఎలా చేయాలో ఏంటో చూద్దాం. ఒక అరకేజీ చికెన్ తీసుకున్నానండి. శుభ్రంగా దీన్ని ఉప్పు పసుపు వేసుకుని క్లీన్ చేసుకున్నాను. ఇప్పుడు దీనికి చక్కగా మసాలాలు పట్టించుకుందాం. ఒక అరగంట నానితే మంచి టేస్ట్ వస్తుందండి, అందుకే మసాలాలు ముందుగా కలుపుకుంటున్నాను. కలుపుదాం. ఒక టీ స్పూన్ కారం వేసుకుందాం అండి. ఒక పించ్ పసుపు వేసుకుందాం. కర్రీకి సరిపడా సాల్ట్ అండి. ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇప్పుడు వీటిని చక్కగా కలిపేసుకుందాం అండి. మసాలాలన్నీ ముక్కకు పట్టేలాగా చక్కగా కలుపుకుందామండి. ఒక పావు గంట నానబెట్టుకుందామండి. మీకు టైం ఉంటే ఒక అరగంట నానబెట్టుకోండి, బాగుంటుంది. ఇది నానేలోపు మనం ఉల్లిపాయలు కట్ చేసుకుందామండి. రెండు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకున్నానండి. చక్కగా సన్నగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. నూనె కాగిందండి, ఉల్లిపాయలు వేసుకుని వేయించుకుందాం. ఉల్లిపాయలు మగ్గినాయండి. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టి మగ్గించుకుందామండి. చికెన్లో కొంచెం వాటర్ వచ్చినాయండి, ఆ వాటర్ కూడా ఇగిరేదాకా కలుపుకుందాం. మూత పెట్టి ఆ నీళ్ళు ఎగరనిద్దామండి. కొంచెం పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం చిక్కుడుకాయలు ఉంచుకోం. చక్కగా నీళ్ళు తేలినాయండి, మగ్గింది. ఇప్పుడు చిక్కుడుకాయలు వేసుకుందాం మనం. ఇందులో పావు కేజీ చిక్కుడుకాయలు తీసుకున్నానండి నేను. ఎక్కువ వేసుకుంటే అది చిక్కుడుకాయ కూరలాగా ఉంటుంది, కానీ చికెన్ లాగా ఉండదండి. అందుకే పావు కేజీనే వేసుకుంటున్నాను. ఇప్పుడు వీటిని అందులో వేసుకుందాం. టమాటా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి, ఇవి కూడా వేసుకుందాం. మొత్తం కలిసేదాకా కలుపుకుందామండి. ఇందులో ఉప్పులు కారాలు ఆల్రెడీ వేసాం కాబట్టి కొంచెం మగ్గాక చూసుకుందామండి. కాసేపు మగ్గనిద్దామండి, మూత పెట్టుకుందాం. చిక్కుడుకాయ టమాటా కొంచెం మగ్గినాయండి. ఇప్పుడు వాటర్ పోసుకుందాం. కొంచెం నీళ్ళు చాలండి, ఎక్కువ అక్కర్లేదు. ఆల్రెడీ చాలా వరకు మగ్గిపోయింది, కాసేపు ఉడికితే సరిపోతుంది. ఒకసారి కలుపుకుని ఉప్పు కారాలు చూసుకుందాం. నేను వేసిన ఉప్పు కారాలు చక్కగా సరిపోయినాయండి. ఇప్పుడు మూత పెట్టి ఉడికించుకుందాం. ఒక టీ స్పూన్ గరం మసాలా వేసుకుందామండి. అయిపోయిందండి మన కూర, ఉడికిపోయింది. ఇప్పుడు దించేసుకుందాం. కొంచెం గుజ్జు ఉంది, పట్టుకుండా బాగా వేడిగా ఉంటుందండి. దించినా కూడా ఒక 5 నిమిషాలు ఉడుకుతానే ఉంటుంది, అందుకని ముందుగానే దించేస్తున్నాను. ఇప్పుడు దించేసుకుందాం. బాగుందండి, చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. రెగ్యులర్గా ఎప్పుడు చేసుకుంటూనే ఉంటారు మామూలుగా చికెన్. ఇలా చిక్కుడుకాయలు వేసి ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది.